Hi friends, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్ 7th క్లాస్ సోషల్ 11th లెసన్ రహదారి భద్రత సోషల్ అంటేనే తీరి కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ అయితే క్లియర్ గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వగలరు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జీటి ని బేస్ చేసుకుని మీకు కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా అందిస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీన్స్ కంప్లీట్ వీడియోస్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జీటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ వీడియోస్ కూడా ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్, ట్రై మెథడ్స్, సైకాలజీ, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము 200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్ ఎస్జీటి ప్యాకేజ్ అయితే 800, ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే 200 రూపీస్. ఇంకా ఆలస్యం చేయవద్దు, విల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మీకు తెలుసా అనేటువంటి కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకుని కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సోషల్ కాబట్టి థియరి కాన్సెప్ట్ ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉందో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. మరి ఫస్ట్ బ్రీత్ ఎనలైజర్. మరి బ్రీత్ ఎనలైజర్ అంటే అర్థం ఏంటి అంటే ఒక వాహనాల్లో వచ్చినప్పుడు మద్యం తాగి వస్తారు చూడండి, ఆ మద్యం తాగి వచ్చేటువంటి వ్యక్తులను గుర్తించడం కోసం ఉపయోగించేటువంటి పరికరమే మనకి ఏమవుతుంది అంటే బ్రీత్ ఎనలైజర్. బ్రీతింగ్ అంటాం కదా శ్వాస, అంటే అక్కడ మద్యం తాగాడా తాగలేదా ఆ మద్యం తాగినటువంటి వారిని కనుగొనడం కోసము ఉపయోగించేటువంటి పరికరమే మనకి ఏమవుతుంది అంటే బ్రీత్ ఎనలైజర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఏ విధంగా అడగవచ్చు అంటే మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరం పేరేమిటి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే బ్రీత్ ఎనలైజర్. బ్రీతింగ్ అంటే శ్వాస కదా, మనకు అక్కడే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్ గన్ కెమెరా. మరి స్పీడ్ గన్ కెమెరా అంటే అర్థం ఏంటి అంటే రహదారి నియమాలను ఉల్లంఘించి, అంటే మనం ఏదైనా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సడన్ స్పీడ్ తో వెళ్ళాలి అనేటువంటి ఒక కండిషన్, ఒక కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా ప్రయాణించేటప్పుడు వేగాన్ని కనుగొనడం కోసం ఉపయోగించేటువంటి పరికరమే మనకి ఏమవుతుంది అంటే స్పీడ్ గన్ కెమెరా. స్పీడ్ అంటేనే వేగం కాబట్టి వేగాన్ని తెలుపుట కోసము వేగాన్ని కొలిచేటువంటి పరికరాన్ని మనం ఏమంటాము అంటే స్పీడ్ గన్ కెమెరా. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడగవచ్చు అంటే రహదారి నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా ప్రయాణించే వేగాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ? స్పీడ్ గన్ కెమెరా. వీటిని మనకు ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటారు. సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి ఫస్ట్ వన్, మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరము బ్రీత్ సమ్ ఏదో ఒకటి ఇస్తాడు. సో మనకు ప్రతి వర్డ్ అనేది క్లియర్ గా ఖచ్చితమైనటువంటి వర్డ్ అయితేనే మనము మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. బ్రీత్ ఎనలైజర్ అంటే మద్యము సేవించిన వారిని గుర్తించడం కోసం ఉపయోగించేటువంటి పరికరము. నెక్స్ట్ స్పీడ్ గన్ కెమెరా అంటే అర్థం ఏంటి? వాహనాల యొక్క అంటే నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా కొలిచేటువంటి వేగాన్ని కొలిచేటువంటి పరికరమే మనకేమవుతుంది? స్పీడ్ గన్ కెమెరా. నెక్స్ట్ స్వల్ప లేదా తీవ్ర గాయాలైన క్షతగాత్రులను హాస్పిటల్ తీసుకువెళ్లిన వెంటనే ఇచ్చేటువంటి తక్షణ చికిత్సను ఏమంటారు? ఇక్కడ ప్రథమ చికిత్స వేరు, ట్రామా కేర్ వేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రథమ చికిత్స వేరు, ట్రామా కేర్ వేరు. ఇక్కడ ట్రామా కేర్ అంటే అర్థం ఏంటంటే కేరింగ్ అంటే అర్థం ఏంటి? కేర్ తీసుకుంటున్నాము అంటాం. కేరింగ్ అంటే అర్థం ఏంటంటే అతని పైన శ్రద్ధ చూపించడము అని. అంటే స్వల్ప లేదా తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు హాస్పిటల్ కు తీసుకువెళ్లిన వెంటనే ఇచ్చేటువంటి తక్షణ చికిత్స అంటే వెళ్లిన వెంటనే ఒక చికిత్స అందిస్తారు. ఆ వెళ్లిన వెంటనే తక్షణమే అందించేటువంటి చికిత్సను మనం ఏమంటాము అంటే ట్రామా కేర్ అంటాం. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ప్రథమ చికిత్స. మరి ప్రథమ చికిత్స అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ మనం కూడా ప్రథమ చికిత్స చేసుకుంటూ ఉంటాం. అంటే ఏదైనా ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా
ద్వారా ఇచ్చేటువంటి ప్రాథమిక వైద్యాన్ని మనం ఏమంటాము అంటే ప్రథమ చికిత్స అంటాం. అంటే ఏదైనా ప్రమాదానికి ఒక వ్యక్తి గురయ్యాడు అనుకోండి, గురైనప్పుడు హాస్పిటల్ కి తీసుకువెళ్లేలోగా అంటే వైద్య సహాయం అందేలోగా తనకి ఇచ్చేటువంటి ప్రాథమిక వైద్యంనే మనం ఏమంటాము అంటే ప్రథమ చికిత్స అంటాము. నెక్స్ట్ కెర్బడ్రిల్, చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది. కెర్బడ్రిల్ అంటే అర్థం ఏంటంటే చిన్న పిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సినటువంటి పద్ధతి. అంటే ఇది ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి మనం ఒక డ్రిల్ లాంటిది అన్నమాట. డ్రిల్ లాంటి అంటే వాళ్ళకి అందించేటువంటి డ్రిల్, చిన్నపిల్లలకు రహదారిని ఎలా దాటాలి అని, రహదారిని ఎలా దాటాలి అని చెప్పడం కోసము అక్కడ ఒక డ్రిల్ ఏర్పాటు చేస్తారు. అంటే ఎలా దాటాలని కొన్ని కండిషన్స్ చెప్తారు, దాన్ని మనం ఏమంటాము అంటే కెర్బ్ డ్రిల్. అంటే చిన్నపిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సినటువంటి పద్ధతిని తెలిపేదాన్ని మనం ఏమంటాము అంటే కెర్బ్ డ్రిల్. అంటే రహదారికి అంచు వైపుల వెళ్ళాలి, అంటే రహదారికి అంచున వెళ్ళాలి, ఫస్ట్ కుడివైపు చూసుకుంటూ వెళ్ళాలి, తర్వాత ఎడం వైపు చూసుకుంటూ వెళ్ళాలి, తర్వాత కుడివైపు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎదురుగా వచ్చేటువంటి వాహనదారుని మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, సరైన పద్ధతిలో వస్తున్నాడా లేదా, నిదానంగా వెళ్ళాలి, వాహనాలు వచ్చేటప్పుడు పరిగెత్తకూడదు, ఇలాంటివి చిన్నపిల్లల రహదారి దాటేటప్పుడు ఆచరించాల్సినటువంటి పద్ధతిని తెలిపే విధానాన్ని మనం ఏమంటాము అంటే కెర్బ్ డ్రిల్ అంటాం. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి మరో రెండు పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా ఏ సంవత్సరంలో మొదటగా ఢిల్లీలో ప్రారంభించారు అంటే జనవరి 2010. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిడ్డలు ఏ విధంగా అడగవచ్చు అంటే, రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా జనవరి 2010 మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు, అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటి అంటే రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరము ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలను జరుపుకుంటారు అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే జనవరి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, ప్రతి సంవత్సరము ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ జనవరి. మరి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి కంటెంట్ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. మరి నెక్స్ట్ బేసిక్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే, ట్రాఫిక్ సంకేతాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మరి ఆ రెండు రకాలు ఏంటి అంటే మాన్యువల్ ట్రాఫిక్ సంకేతాలు, అదే విధంగా ఎలక్ట్రానిక్ సంకేతాలు. మరి మాన్యువల్ ట్రాఫిక్ సంకేతాలు మళ్ళీ మూడు రకాలు. మరి ఒకటి తప్పనిసరి సంకేతాలు, రెండు సమాచార సంకేతాలు, మూడు హెచ్చరిక సంకేతాలు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, అక్కడ మీకు స్క్రీన్ మీద సింబల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ సింబల్ అనేది దేన్ని సూచిస్తుంది అంటాడు. సో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్ లో కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఫస్ట్ రెడ్ గా ఉండేటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు, ఎర్ర వృత్తాలు ఏమి చేయకూడదో తెలుపుతాయి. అక్కడ చూడండి ఒక్కసారి, స్టాప్ అంటే ఫస్ట్ సింబల్ అనేది ఆగుము, స్టాప్ అనేటువంటి గుర్తును సూచిస్తుంది. నెక్స్ట్ దారి ఇవ్వండి అంటే ట్రయాంగులర్ సింబల్ ఉంది చూడండి, ఆ ట్రయాంగులర్ సింబల్ దేని సంకేతంగా మనం చెప్పుకోవచ్చు అంటే దారి ఇవ్వండి అనేటువంటి సంకేతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేరుగా వెళ్లరాదు లేదా ప్రవేశం లేదు అంటే యారో మార్క్ ఉండి మధ్యలో మనం క్రాస్ సింబల్ ఇచ్చాము అనుకోండి, అంటే అర్థమైంది నో ఎంట్రీ, ప్రవేశము లేదు లేదా నేరుగా వెళ్లకూడదు అనేటువంటి సంకేతాన్ని మనం అక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఒకవైపు దారి అంటే అర్థం ఏంటి, అక్కడ రెండు బై డైరెక్షన్ ఇచ్చాడు, ఒకటేమో పైకి యారో ఇచ్చాడు, ఇంకోటేమో కిందికి యారో ఇచ్చేసాడు, ఒకటి కట్ చేశాడు చూడండి, ఒక యారోను మనము క్రాస్ మార్క్ ఇచ్చాం, అంటే అర్థం ఏంటి ఒకవైపు మాత్రమే వెళ్ళాలి, ఒకవైపు దారి అనేటువంటి సంకేతాన్ని మనం అక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అన్ని మోటారు వాహనాలు నిషేధం, అక్కడ బైక్ కార్ అలా ఇచ్చాడు చూడండి, వాటికి క్రాస్ మార్క్ ఇచ్చాడు, అంటే అర్థం ఏంటి మోటారు వాహనాలు నిషేధం, అంటే అక్కడ మోటారు వాహనాలు వెళ్లకూడదు అనేటువంటి సంకేతాన్ని మనం అక్కడ చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ కంటిన్యూషన్ లో సమాచార గుర్తులు నీలం రంగు దీర్ఘ చతురస్రంలోని గుర్తులు తెలియజేస్తాయి. అక్కడ రెడ్ అయితేనేమో సర్కిల్ బేస్ చేసుకుని చూడండి, వృత్తాలను బేస్ చేసుకుని ఇచ్చాడు, ఇక్కడ నీలం రంగు అయితే దీర్ఘ చతురస్రంలోని గుర్తులు ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ ప్రథమ చికిత్సా కేంద్రము, అక్కడ చూడండి మీకు అక్కడ ట్రయాంగులర్ సింబల్స్ పరంగా మనం అది ఆ సింబల్ మనం ఎప్పటికీ హాస్పిటల్స్ లో చూస్తూ ఉంటాము, అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని మనము బస్సులలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ప్రథమ చికిత్స కేంద్రము ఆ సంకేతం అనేది దేన్ని తెలియజేస్తుంది, ప్రథమ చికిత్స కేంద్రము. నెక్స్ట్ వన్ చూడండి,
కేఎం అని చేసి అక్కడ మనకు క్లియర్ గా ల్యాండ్ లైన్ సింబల్ కనిపిస్తుంది అంటే ప్రెజర్ టెలిఫోన్ పబ్లిక్ టెలిఫోన్ అనేటువంటి సంకేతాన్ని మనం అక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పెట్రోల్ పంపు అది కూడా మనకు క్లియర్ గా పెట్రోల్ బంకులలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సంకేతం దేన్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పెట్రోల్ పంపు. నెక్స్ట్ హాస్పిటల్ అక్కడ క్లియర్ గా బెడ్ కనిపిస్తుంది అదే విధంగా ప్రథమ చికిత్సా కేంద్రం యొక్క సింబల్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ గుర్తు అనేది దేనికి సంకేతము అంటే హాస్పిటల్ కి సంకేతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విశ్రాంతి స్థలము అంటే ఓన్లీ బెడ్ మాత్రమే ఉంది చూడండి అక్కడ బెడ్ తో పాటు ప్రథమ చికిత్సా కేంద్రం యొక్క సింబల్ ఉంటేనేమో హాస్పిటల్ అని మనం చెప్తాము అక్కడ ఓన్లీ బెడ్ లాగానే ఉంది అది కూడా బెడ్ కూడా కొంచెము మనకు విశ్రాంతి తీసుకోవడానికి అనుగుణంగా ఉంది కాబట్టి ఆ సింబల్ అనేది ఆ సంకేతం అనేది దేని తెలియజేస్తుంది అంటే విశ్రాంతి స్థలం. నెక్స్ట్ కంటిన్యూషన్ లో హెచ్చరిక గుర్తులు ఇచ్చాడు చూడండి ముక్కోణం లోపల ఉన్న గుర్తులు హెచ్చరిస్తాయి అంటే ఇక్కడ ట్రయాంగులర్ సింబల్ ఉంది కదా ఆ ట్రయాంగులర్ సింబల్ లోపల ఉండేటువంటి గుర్తు అనేది ఆ హెచ్చరిక గుర్తును ఇండికేట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి మెయిన్ గా ట్రాఫిక్ సిగ్నల్స్ ను బేస్ చేసుకున్నాయి చూడండి. ఇక్కడ మీకు పాఠశాల ప్రాంతం అంటే విద్యార్థులు ట్రయాంగులర్ సింబల్ ను బేస్ చేసుకుని లోపల విద్యార్థులను బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి అది పాఠశాల ప్రాంతము చూసి జాగ్రత్తగా వెళ్ళండి అనేటువంటి ఒక సంకేతాన్ని అది తెలియజేస్తుంది. నెక్స్ట్ రైల్వే క్రాసింగ్ అంటే మనకు ఆ రైల్వే మనము రైల్వే స్టేషన్ లో అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ బోర్డర్స్ లో మీకు అలా సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి సో అదేంటి అంటే రైల్వే క్రాసింగ్ అనేటువంటి సంకేతాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ కుడివైపు తలపిన్ను మలుపు అంటే అర్థం ఏంటి ఆ యారో మార్క్ ఉంది చూడండి ఆ యారో మార్క్ అనేది రైట్ సైడ్ లో ఉంది కాబట్టి కుడివైపు తలపిన్ను మలుపు అని అదే యారో మార్క్ మీకు రైట్ సైడ్ లో ఉంది అయితే కుడివైపు లెఫ్ట్ సైడ్ ఉంది అనుకోండి ఎడమ వైపు తలపిన్ను మలుపు అంటాం. ఓకే ఫ్రెండ్స్ అక్కడ యారో మార్క్ చూడండి కుడివైపు ఉంటేనేమో రైట్ సైడ్ ఉంటేనేమో కుడివైపు తలపిన్ను మలుపు అంటాం అదే యారో మార్క్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపించింది అనుకోండి ఎడమ వైపు తలపిన్ను మలుపు అంటాం. నెక్స్ట్ అది యారో మార్క్ అనేది కొంచెము వెరైటీగా పైకి చూపించారు చూడండి అంటే అర్థం ఏంటి అంటే కుడివైపు క్రమబద్ధీకరించిన మలుపు అంటే అది యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడే కనిపిస్తుంది అది కూడా పైకి ఉంది అంటే అర్థం ఏంటి కుడివైపు క్రమబద్ధీకరించబడినటువంటి మలుపు అనేటువంటి సంకేతాన్ని అక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ సంకేతాలు మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఇందాక మనము తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు అదే విధంగా సమాచార గుర్తులు అదే విధంగా హెచ్చరిక గుర్తులు వాటి యొక్క సంకేతాలు ఏ విధంగా ఉంటాయో చూసాము. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ సంకేతాలు మరి ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ అంటే మనకు అది ఎలక్ట్రానిక్ బేస్ చేసిన ఉంది కాబట్టి ఇక్కడ మూడు సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి మీరు ఒక్కసారి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఎరుపు అనేటువంటి ఒక రంగు కనిపిస్తుంది ఆరెంజ్ ఒక రంగు కనిపిస్తుంది ఆకుపచ్చ అనేటువంటి ఒక రంగు కూడా కనిపిస్తుంది. అసలు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ట్రాఫిక్ లైట్ ట్రాఫిక్ సిగ్నల్ లేదా అక్కడ సిగ్నల్ పోర్ట్ అనేది రహదారి కూడలి వద్ద ఉండవలసిన పరికరం అది ఎక్కడ ఉంటుందంటే మనకు ఆ సింబల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా రహదారి కూడలి ఎక్కడైతే ఉంటుందో ఆ కూడలి దగ్గర ఉన్నటువంటి సిగ్నల్స్ అనమాట జంక్షన్ వద్ద ఏర్పాటు చేయబడి ఉంటాయన్నమాట. మరి ఆ జంక్షన్ వద్ద ఏర్పాటు చేయబడినటువంటి ఆ సిగ్నల్స్ అసలు వేటిని తెలియజేస్తాయనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎరుపు రంగు పడింది అనుకోండి ఆగుము అని అంటే వెహికల్స్ వెళ్ళేటప్పుడు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పరంగా రెడ్ సింబల్ పడింది అంటే అర్థం ఏంటి వాహనాలు ఆగాలి అని అదే ఆరెంజ్ సింబల్ పడింది అనుకోండి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని టు రెడీ టు స్టార్ట్ అంటే మనకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని అదే ఆకుపచ్చ సింబల్ పడింది అనుకోండి వాహనము ముందుకు వెళ్ళడానికి అంటే ఇంకా వెళ్ళండి అని సిగ్నల్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆగుము అయితేనేమో ఎరుపు రంగు పడుతుంది వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అంటేనేమో ఆరెంజ్ రంగు పడుతుంది వాహనంలో ముందుకు వెళ్ళడానికి అనేటువంటి సంకేతం మనము ఏ కలర్ ద్వారా తెలియజేస్తుంది అంటే ఆకుపచ్చ. నెక్స్ట్ మనకు స్క్రీన్ మీద అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుట్పాత్ రోడ్డు డివైడర్ అంటే రహదారి డివైడర్ నెక్స్ట్ జీబ్రా క్రాసింగ్ అనేటువంటి మూడు ఆప్షన్స్ క్లియర్ గా డయాగ్రామ్స్ తో సహా కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఏంటి అవి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రహదారి మార్కింగ్ గుర్తులు అనమాట అంటే వినియోగించేటువంటి విధానము ఆ గుర్తులు ఉన్నప్పుడు అక్కడ నడిచేవారు కానీ అక్కడ పాదశాలు ఎవరైతే ఉంటారో నడిచేవారు ఎవరైతే ఉంటారో వారు వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి ఆ గుర్తులున్నప్పుడు అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఫుట్పాత్
రోడ్ డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్ రోడ్ మార్కింగ్ గుర్తులుగా పరిగణించవచ్చు. ఇక్కడ అర్థం ఏంటి అంటే రోడ్డు మార్కింగ్ గుర్తులుగా వేటిని పరిగణించవచ్చు అంటే ఫుట్పాత్, రోడ్ డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్లను రోడ్ మార్కింగ్ గుర్తులుగా పరిగణించవచ్చు. అవి పెయింట్ వేయబడిన కొన్ని గీతలు మరియు డిజైన్లు లేదా సిమెంట్ బ్లాక్ తో రహదారి ఉపరితలంపై నిర్మించబడి ఉంటాయి. అక్కడ రహదారి ఏదైతే ఉంటుందో ఆ రహదారి పైన కొన్ని గీతలు లేదా డిజైన్లు లేదా సిమెంట్ బ్లాక్ తో నిర్మించబడి ఉంటాయి. మరి వాటి యొక్క సిగ్నల్ సింబల్స్ ఏ విధంగా ఉంటే అక్కడ అది దేనిని తెలియజేస్తుంది అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఫుట్పాత్, ఇది పాదచారుల ఉపయోగం కోసము రహదారికి ఇరువైపులా వేయబడింది. ఇది సుమారు 2 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో నిర్మించబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి ఆ వైపు ఈ వైపు ఇరువైపులా అంటే అర్థం ఏంటంటే రెండు వైపులా సుమారుగా 8 మీటర్ల ఎడల్పు కంటే ఎక్కువగా నిర్మించబడి ఉంటుంది. అంటే 2 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో నిర్మించబడి ఉంటుంది. అంటే పాదచారులు ఎవరైతే ఉంటారో వారు వినియోగించుకోవడం కోసము ఆ ఫుట్పాత్ అనేది నిర్మించబడి ఉంటుంది. మరి ఆ ఫుట్పాత్ అనేది సుమారుగా 8 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో నిర్మించబడి ఉంటుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 2 మీటర్లు అనేది మనకు ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్, రహదారి డివైడర్, దీన్ని మనం రోడ్డు డివైడర్ అని కూడా అంటాం. ఒక్కసారి ఆ సింబల్స్ చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఒకే రహదారిపై ట్రాఫిక్ యొక్క 2 దిశలను వేరువేరు చేయడానికి రహదారిని 2 భాగాలుగా విభజించారు. దీనినే రోడ్డు డివైడర్ అంటాం. అంటే అర్థం ఏంటి, మనకు వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, రావడానికి ఒక దారి. మనం ఎక్కువగా సిటీస్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చూడండి, ఒకవేళ హైవే రోడ్డు అంటాము అంటే వెళ్ళడానికి ఒక రోడ్డు ఉంటుంది, రావడానికి ఒక రోడ్డు ఉంటుంది. అంటే ఆ రెండింటిని వేరు చేయడానికి ఉపయోగించేటువంటి 2 భాగాలుగా చేయడానికి ఉపయోగించేటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే రోడ్డు డివైడర్ అంటాం. ఇప్పుడు చూడండి, అక్కడ ఎక్కువగా రోడ్డు డివైడర్ లో చెట్లు నాటుతూ ఉంటారు, అదే విధంగా ఏవైనా పోల్స్ పెట్టి ఆ లైటింగ్ అనేది కూడా అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రహదారి డివైడర్ అంటేనే రహదారిని 2 భాగాలుగా విభజించేటువంటి ప్రాంతమే మనకి ఏమవుతుంది అంటే రోడ్డు డివైడర్. నెక్స్ట్ 3వది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జీబ్రా క్రాసింగ్ అంటే మనం ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కడైతే అంతరాయం ఉంటుందో అక్కడ మీరు ఒక్కసారి ఆ సింబల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. 3rd డయాగ్రామ్ చూడండి, ఓకేనా, అక్కడ రెక్టాంగులర్ తో వైట్ కోటింగ్ ఇచ్చారు చూడండి. అంటే అర్థం ఏంటి, ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడైతే పడుతుందో, రెడ్ సింబల్ ఎప్పుడైతే పడుతుందో, పాదచారులు ఎవరైతే ఉంటారో దానిపైన నడవాలన్నమాట. అంటే అది ఒక రహదారిగా సురక్షిత ప్రదేశంగా చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటో చూద్దామా. జీబ్రా క్రాసింగ్ అంటే పాదచారులకు రహదారిని సురక్షితంగా దాటే ప్రదేశము. ఇది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వేయబడుతుంది. అంటే క్వశ్చన్ బేస్ చేసుకుని ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఏ విధంగా అడగవచ్చు అంటే ఈ క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి అంటాడు. సరికాని జతను గుర్తించండి అని ఫుట్పాత్ పాదచారుల కోసము రహదారిని ఇరువైపులా వేయబడినది. ఇది సుమారు 2 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో నిర్మించబడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డివైడర్ అంటే రహదారిని 2 భాగాలుగా విభజించేది. జీబ్రా క్రాసింగ్ అంటే అర్థం ఏంటి, పాదచారులు రహదారిని సురక్షితంగా దాటేటువంటి ప్రదేశం. ఎక్కువగా ఎక్కడ వేయబడి ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వేయబడుతుంది. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి ఒక పై చార్ట్, ఓకేనా, పై చార్ట్ పై చిత్రము అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఏంటి ఆ పై చిత్రము దేన్ని తెలియచేస్తుంది అంటే 2019లో, ఏ సంవత్సరంలో ఫ్రెండ్స్, అది 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు అంటే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి 2019లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏది ఏ పర్సంటేజ్ పరంగా జరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వయస్సు తెలియని వారి శాతము సుమారుగా 2% మంది ఒకనా రోడ్డు ప్రమాదాల్లో మరణించడము జరుగుతుంది. అక్కడ క్లియర్ ఇచ్చాడు చూడండి, రోడ్డు ప్రమాదానికి సంభవించిన వయస్సు వివరాలు అని ఇచ్చాడు. అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఏ వయసు వారికి జరుగుతున్నాయి, ఏ వయసు వారికి ఎంత శాతంలో అనేది క్లియర్ గా పై చిత్రంలో తెలియచేయడం అయితే జరిగింది. 18 సంవత్సరంలో లోపు వాళ్ళు నియర్లీ అప్రాక్సిమేట్ గా 7%, 18-25% మధ్య వయసు వాళ్ళు 22%, 25-35 మధ్య వయసు వాళ్ళు నియర్లీ 26%, 35-45 మధ్య వయసు వాళ్ళు నియర్లీ 22%, 45-60 మధ్య వయసు వాళ్ళు నియర్లీ 15%. అంటే ఇక్కడ మనం క్లియర్ గా చెప్పుకోవాలి, మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్, 18-25 మధ్య వయసు అంటేనే మనకు 22% అనేది, 25-35 మధ్య వయసు వారు 26%, 35-45
22% అక్కడికి మొత్తం యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది 70% వస్తుంది అంటే 18 టు 45 ఏజ్ మధ్యలో మొత్తం 70% అక్కడే ఆ వయసు వాళ్ళే రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు మరి మిగిలిన వాళ్ళు 30% రోడ్డు ప్రమాదాలకు గురి కావడము జరుగుతుంది నెక్స్ట్ దేశం వారీగా గాయమైన ప్రమాదాలు అదే విధంగా గాయమైన మరణించిన వ్యక్తుల యొక్క ర్యాంకులను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ రహదారి సమాఖ్య జెనీవాచే 2018 లో ప్రచురించబడినటువంటి ప్రపంచ రహదారి గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం అది ఏ ఇయర్ దత్తాంశం ఆధారంగా తెలియజేస్తుంది అంటే 2016 దత్తాంశం యొక్క ఆధారంగా ఒక్కసారి దేశాలు ప్రమాదాలు మరణాలు గాయపడిన వారు అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క ర్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ భారతదేశము ప్రమాదాల పరంగా 3వ స్థానంలో ఉంది మరణాల పరంగా 1వ స్థానంలో ఉంది గాయపడిన వారి పరంగా 3వ స్థానంలో ఉంది మరి ఏ దత్తాంశం ఆధారంగా అంటే 2016 నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో మీకు తెలుసా అని ఇచ్చాడు మరి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరము భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో 231,000 మంది పైగా మరణించినట్లు రహదారి భద్రతపై గ్లోబల్ స్టాటస్ రిపోర్ట్ జిఎస్ఆర్ గ్లోబల్ స్టాటస్ రిపోర్ట్ 2013 అంచనా మరి వీటిలో సుమారుగా సగానికి పైగా మరణాలు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే మోటారు సైక్లిస్టులు మరియు పాదచారులు ఆ సైక్లిస్టు వలనే జరుగుతున్నాయని 2013 అంచనా మరి ఎవరి అంచనా అంటే గ్లోబల్ స్టాటస్ రిపోర్ట్ 2013 అంచనా నెక్స్ట్ మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రహదారి భద్రతా వారోత్సవాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఇక్కడ భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరము ఏ నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్ ఇది ప్రతి సంవత్సరము ఏ నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తారు అంటే ఆన్సర్ ఏమవుతుంది జనవరి నెలలో చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ రహదారి భద్రత డ్రైవింగ్ నియమాలు హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించడము ఈ రహదారి భద్రత వారోత్సవాల యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ గుర్తుంది కదా జనవరి నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించడం అయితే జరుగుతుంది రహదారుల ప్రమాదాల కారణాలేంటి రహదారి ప్రమాదాలకు ముఖ్యమైనటువంటి కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే అతివేగము మరియు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడము సో అతివేగంగా వెళ్లడము అదేవిధంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం అనేది ప్రమాదాలకు ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మద్యం సేవించి వాహనాలు నడపడము డ్రైవింగ్ యొక్క పరధ్యానము అంటే డ్రైవింగ్ చేస్తూ పరధ్యానంలో ఉండి డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు గురి కావడానికి ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ రహదారి సంకేతాలను అతిక్రమించడము సీట్ బెల్టులు మరియు హెల్మెట్ ధరించడం వంటి భద్రతా చర్యలను పాటించకపోవడము క్రమబద్ధ డ్రైవింగ్ కు కట్టుబడి ఉండకపోవడము మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలను అధిగమించడము ఇవన్నీ రహదారి ప్రమాదాలకు ముఖ్య కారణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్లకార్డులను పట్టుకుని మీ గ్రామంలో పాఠశాల ర్యాలీ చేయండి క్లియర్ గా ఇచ్చా అంటే అక్కడ కొన్ని సూక్తులు అంటాం కదా అక్కడ అవి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అన్నమాట ఇక్కడ ఏంటి ఏమున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దామా త్వరగా బయలుదేరండి నెమ్మదిగా నడవండి సురక్షితంగా చేరుకోండి అంటే ఇక్కడ నెమ్మదిగా నడవండి సురక్షితంగా చేరుకోండి ఈ రోజు హెచ్చరిక రేపటి జీవితానికి పునాది సో ట్రాఫిక్ రూల్స్ బాగా పాటించండి ఎరుపు లైట్ కోసం వేచి ఉండండి ప్రమాదం నుండి తప్పుకోండి ఎరుపు రంగు అంటేనే మనకేంటి ఆగండి అనేటువంటి సంకేతం తెలియజేస్తుంది కాబట్టి ఎరుపు లైట్ కోసం వేచి ఉండండి ప్రమాదం నుండి తప్పుకోండి నెక్స్ట్ ట్రాఫిక్ నియమాలు ప్రాణాలను రక్షించే సాధనాలు అంటే ప్రాణాలను రక్షించే సాధనాలుగా మనము వేటిని తెలియజేస్తుంది అక్కడ ఫ్లకార్డ్స్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ ట్రాఫిక్ నియమాలు నెక్స్ట్ అతివేగం ఒక కత్తి లాంటిది ఇది జీవితాన్ని కోస్తుంది సో అతివేగం వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే అది ఒక కత్తి లాంటిది జీవితాన్నే కోచేస్తుంది అని చెప్తున్నాం ఇక్కడ వేగంగా నడవడం అదే చివరి నడపడం అంటే ఇక్కడ వేగంగా నడవద్దు నిదానంగా వెళ్ళండి వేగంగా నడపడం అదే చివరి నడపడం అంటే వేగంగా నడపవద్దు వాహనాలను వేగంగా నడపవద్దు ఆ వేగంగా నడిపేటప్పుడు అదే మీకు చివరి నడపడం అవుతుంది అని ఒక చిన్న సంకేతం అన్నమాట సురక్షితంగా నడుపు ప్రాణములు కాపాడు
సురక్షితంగా నడుపు ప్రాణములను కాపాడు ఆగండి చూడండి వినండి అప్పుడు రహదారి దాటండి అంటే ఆగండి చూడండి వినండి అప్పుడు రహదారి దాటండి ఇవి మనకు అక్కడ అవగాహన కల్పించడం కోసం ఉపయోగించేటువంటి కొన్ని ప్లకార్డ్స్ ను చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుసా అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరము అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు ఎస్పెషల్లీ పేరెంట్స్ ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలకు వాహనాలు ఇస్తూ అక్కడే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం అంత మంచిదైతే కాదు నెక్స్ట్ 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల మోటార్ వాహనాలు నడపడానికి కనీసం వయోపరిమితి 18 సంవత్సరములు అంటే ఇక్కడ మీరు మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత అంటే 18 సంవత్సరాలు నెక్స్ట్ రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత అంటే 25 సంవత్సరములు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఏంటి అంటే మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత అంటే 18 సంవత్సరములు అదే రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎన్ని సంవత్సరములు అంటే 25 సంవత్సరములు నెక్స్ట్ మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం చాలా నేరంగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ అతి వేగంగా వెళ్లవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు మత్తు పదార్థాలు సేవించి కూడా వాహనాలు నడపవద్దు నెక్స్ట్ వన్ మరి టెక్స్ట్ బుక్ చివరిలో మీకు పదకోశం అని కొన్ని ముఖ్యమైనటువంటి నిర్వచనాల కింద ఇచ్చారు మరి ఆ పదకోశంలో ఉండేటువంటి పదాలు వాటి యొక్క అర్థాలు మనం అబ్జర్వ్ చేస్తే ట్రాఫిక్ అంటే ఏంటి వ్యక్తులు వస్తువులు వాహనాలు మరియు పాదచారులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పయనించడము అంటే మనకు ట్రాఫిక్ ఏర్పడింది అంటాం అంటే అర్థం ఏంటి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పయనించడము అని నెక్స్ట్ పాదచారి పాదచారి అంటే ఎవరు కాలినడకన ప్రయాణించేటువంటి వ్యక్తిని మనం ఏమంటాము అంటే పాదచారి అంటాం కాలినడకన ప్రయాణించేటువంటి వ్యక్తిని ఏమనాలి ఫ్రెండ్స్ ఇక్కడ పాదచారి నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి ఒక అధికార పత్రము అంటే వాహనాలు నడపడానికి ఒక అధికార పత్రం అన్నమాట గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక అధికార పత్రమే మనకి ఏమవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ అవుతుంది నెక్స్ట్ ట్రాఫిక్ గందరగోళం అంటే అర్థం ఏంటి ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ జామ్ వంటి ట్రాఫిక్ సమస్యలనే మనం ఏమంటాము అంటే ట్రాఫిక్ గందరగోళంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సహచర ప్రయాణికుడు అంటే అర్థం ఏంటి మోటారు వాహనం వెనక సీటుపై కూర్చున్న ప్రయాణికుడు అంటే మనతోటి ప్రయాణించేటువంటి వ్యక్తిని మనం ఏమంటాము అంటే సహచర ప్రయాణికుడు అంటాం నెక్స్ట్ 50 సీసీ అక్కడ సీసీ అంటే అర్థం ఏంటి క్యూబిక్ సెంటీమీటర్స్ అని మోటార్ వాహన ఇంజిన్ పరిమాణాన్ని కొలవడానికి ఇది ఉపయోగించబడుతుంది అంటే ఇక్కడ 50 సీసీ అనేది దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు అంటే మోటారు వాహన ఇంజిన్ పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించేది మనకి ఏంటి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ 50 సీసీ మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క ఆన్సర్స్ మీరే ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ కాబట్టి ఇంపార్టెంట్ బిట్స్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరి ఫస్ట్ బిట్ ఈ క్రింది వాటిలో వాహనాలు ఆగడానికి సూచించే రంగు ఏంటి మీకు ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చాము ఒక 3 కలర్స్ అని చెప్పాను చూడండి ఓకేనా ఎరుపు ఆరెంజ్ ఆకుపచ్చ అని చెప్పాము మరి ఇక్కడ ఆగడానికి సూచించేటువంటి రంగు ఏంటి అంటే ఎరుపు అనేది స్టాప్ అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి ఎరుపు అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భిన్నమైనది ఏంటి అంటే అర్థం ఏంటి ఇచ్చిన 4 ఆప్షన్స్లలో 3 ఒకే దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి 1 వేరుగా ఉంటుంది ఆ వేరుగా ఉండేదే మనము గుర్తించాలి మరి భిన్నమైనది ఏంటి ఒకసారి చెక్ చేద్దామా ఫుట్పాత్ జంక్షన్ డివైడర్ జీబ్రా క్రాసింగ్ మరి ఏంటి అవన్నీ ఫుట్పాత్ రోడ్డు డివైడర్ జీబ్రా క్రాసింగ్ అంటే ఏంటి రోడ్డు మార్కింగ్ గుర్తులుగా పరిగణించవచ్చు అని మీకు ఎక్స్ప్లెనేషన్ లో చెప్పాను ఓకేనా డివైడర్ జీబ్రా క్రాసింగ్ ఫుట్పాత్ ను మనము రోడ్డు మార్కింగ్ గుర్తులుగా పరిగణించవచ్చు అంటే మిగతా ఆన్సర్ ఏమవుతుంది మనకి భిన్నమైనది ఏంటి జంక్షన్ ఓకేనా వంతెన జంక్షన్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ భిన్నమైనదిగా చెప్పుకోవచ్చు ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ నెక్స్ట్ రహదారి భద్రతకు అడ్డంకి ఏమి అని అడిగారు సో ఆప్షన్ ఏ పాదచారులు ఫుట్పాత్ ను ఉపయోగించడము అది మంచి పద్ధతే ట్రాఫిక్ సంకేతాలు అనుసరించడము అది కూడా మంచి పద్ధతే పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడము అది కూడా మంచి పద్ధతే ఏది కాదు సో అడ్డంకి అని ఇచ్చాడు కాబట్టి పైవి 3 సరైన పద్ధతులు అడ్డంకి అనేది ఒక్కటి కూడా లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది ఫ్రెండ్స్ రహదారి భద్రతకు అడ్డంకి ఏది అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ అదే టెక్స్ట్ బుక్ చివరిలో మీకు జతపరచండి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్
మరి కాలమ్ ఏ కాలమ్ బి గ్రూప్ ఏ గ్రూప్ బి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫుట్పాత్ ఎరుపు రంగు లైట్ ఆకుపచ్చ లైట్ ఆరెంజ్ రంగు లైట్ రహదారి డివైడర్ అదే గ్రూప్ బి లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రహదారిపై గల సంకేతాలు ముందుకు వెళ్ళుటకు సిద్ధము పాదచారులు వాహనం ముందుకు వెళ్ళడము గీత ముందు ఆగడము మరి ఒక్కసారి మ్యాచ్ ది ఫాలోయింగ్ చూద్దామా ఫస్ట్ ఫుట్పాత్ ఫుట్పాత్ ఎందుకు ఉపయోగిస్తామో పాదచారులు నడవడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఫుట్పాత్ అంటేనే మనం దేనికి మ్యాచ్ చేయాలి సి పాదచారులు మ్యాచింగ్ నెక్స్ట్ ఎరుపు రంగు లైట్ అంటే అర్థం ఏంటి గీత ముందు ఆగడం ఎరుపు అంటే మన ట్రాఫిక్ సిగ్నల్ గా ఎలక్ట్రానిక్ సంకేతాల్లో మీకు మూడు చెప్పాను ఎరుపు ఆకుపచ్చ ఆరెంజ్ అని చెప్పాను ఎరుపు అనేది దేన్ని చూపిస్తుంది ఆగడము అంటే గీత దగ్గర ఆగడము అనేది ఎరుపు రంగు లైట్ యొక్క ఇండికేషన్ అంటే మనము ఎరుపు రంగు లైట్ కు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏమవుతుంది ఈ గీత ముందు ఆగడము నెక్స్ట్ ఆకుపచ్చ లైట్ మరి ఆకుపచ్చ రంగు యొక్క లైట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది వాహనంలో ముందుకు వెళ్ళడము అంటే మనకి ఇక్కడ ఆన్సర్ గా ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డి సరైనదిగా మనం ఇక్కడ ఆన్సర్ చెప్పుకోవచ్చు ఆకుపచ్చ రైట్ అనేది వాహనంలో ముందుకు వెళ్ళడము డి అనేది మనం మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆరెంజ్ రంగు లైట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది సిద్ధంగా ఉండండి ముందుకు వెళ్ళటకు సిద్ధంగా ఉండండి అని తెలియచేయటకు మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ లైట్ సిగ్నల్ ఏంటి అంటే ఆరెంజ్ రంగు అంటే మనం ఆరెంజ్ రంగు లైట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ బి ముందుకు వెళ్ళడము అనేది కరెక్ట్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ రహదారి డివైడర్ అంటే అర్థం ఏంటి రహదారిపై గల సంకేతమే ఒక రహదారి డివైడర్ గా చెప్పుకోవచ్చు అంటే ఫిఫ్త్ దానికి ఏ అనేది మ్యాచ్ ది ఫాలోయింగ్ గా చెప్పుకోవచ్చు సో ఫైనల్ గా ఆన్సర్స్ ఏమవుతాయి ఫస్ట్ దానికి సి తర్వాత ఈ తర్వాత డి తర్వాత బి తర్వాత ఏ ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మ్యాచ్ ది ఫాలోయింగ్